വൈറസ് ഘാതതി കൊറോണ വൈറസ് ആൻഡ് ദ ഓർ ഷുഡ് ബി റോളിംഗ് എന്ത് പറയും തൊള്ളാന്ന് മാറ്റാം. దొంగతనం చేశాడా? ఫోన్ కొట్టేశాడా? నీకు డబ్బులు ఇవ్వాలా? చిట్టి డబ్బులు ఎట్టుంటాడా? పట్టుకో పట్టుకో అంటున్నా. ఏం పట్టుకోవాలి? పట్టుకో పట్టుకో అంటున్నా. ఓకే. పట్టుకో పట్టుకో అంటున్నా. జరా చెప్పరా? అది చెప్పకూడదు. అంత సీక్రెటా? సీక్రెటా? అంత సీక్రెట్ అయితే ఇంట్లో తాళం వేయకపోయావా? అది ఇంటికి వంటికి తాళం వేసిన ఆగదు. ఇంటికా? ఇంటికైతే ఓకే, వంటికి ఏంటి? పట్టుకోండి పట్టుకోండి. ఎందుకో చెప్పరా, ఎందుకు పట్టుకోవాలి? మరి ముందే పట్టుకున్నాను, నా ఇంట్లో దూరాడు వాడు. తప్పదు, పరిగెత్తు. అసలు ఏమైంది? అసలు ఎందుకు కొడుతున్నావు? మమ్మల్ని ఎందుకు పిలిచినావు? అసలు ఏది? ఏంది ఇది? ఏంది ఇది అంటే ఏంది? ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు తాజా వార్త ఏంటి? ఏముంది? జగన్ అన్న మూడు రాజధానులు అన్నాడు. ఇంత వరకు రెక్కలు వచ్చాయి. అది కూడా కాదు, ఎయిడ్స్ కన్నా డేంజరస్. అదేదో కత్రినా వైరస్ అట? కత్రినా కాదు రే, కరోనా వైరస్. హిందీలో కరోనా అంటే ఏంటి? చెయ్యమని అర్థం. ఏం చేయమని? అదే మరి. ఎవరిని చేయమని? అదే మరి, వచ్చి కలిసి వెళ్ళిపోతుంది. నన్ను కరోనా వైరస్ అంటే లోపల ఉన్న వారికి కలిసి వెళ్ళిపోయిందా? కరవలేదు, కలిసిందేమో అని అనుమాన భూతం. ఇప్పుడు ఎలా కొట్టుకుంటారు చూద్దాం. నన్ను అవును, నువ్వెందుకు పరిగెడుతున్నావు? అక్కడ రోడ్డు మీద అలానే చేస్తున్నాడు వాడు. యాక్చువల్లీ వాడు నా ఫ్రెండ్ ఫస్ట్, నేనే చూసా. ఆ కరోనా వైరస్ వీటి పట్టిందేమో అనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకుంటే నా మాట వినకుండా పరిగెడుతుకుంటూ వస్తున్నాడు. మరి మమ్మల్ని ఎందుకు పట్టుకోమను? పట్టుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని. చూడుచండి, వానికి కరోనా వైరస్ ఉంటే మాకు అంటుకోదా?
వాడికి అసలు ఉందో లేదో తెలీదు, మీకు ఎలా వస్తుందిరా? చైనాలో వచ్చింది, చైనా నుండి మన హైదరాబాద్కి వచ్చింది, మన హైదరాబాద్లో మనకు రాలేదని గ్యారంటీ ఏంటి? అవును, నేను ఇంకా గ్యారంటీ కార్డు రెడీ చేసుకోలేదు. జోకా? కాదు, స్ట్రాబెరీ కేక్. మళ్ళీ వేసేసాడు. అరే వీళ్ళు కరోనా వైరస్ ఎత్తుకెళ్ళా. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు? బతుకుంటే బనానా ఏం తిని బతుకోవచ్చు. మళ్ళీ అది కాదు కానీ ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఇంకేముంది, వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేనా? అంతే బాబులు, రండి తల్లి పలకూడదాం. పగలదు, రాత్రి కొట్టదు. నీకు రాత్రి కరెక్ట్ రా. ఏంటి నన్ను చూసి భయపడ్డారా? లేదు, ఫస్ట్ వీడి భయపడ్డాడు, వీడి వీడి భయపెట్టాడు, వీడి నన్ను భయపెట్టాడు. ఓహో, మరి ఇలా భయపడుతూ పోతే ఎలా పోతుంది కరోనా వైరస్? చైనా వాళ్ళు మనకి ఎన్ని ఇచ్చారు అవన్నీ వాడుకోవట్లేదా? ఇది అంతే, అవన్నీ వాడుకుంటున్నప్పుడు ఇది ఎందుకు వద్దంటున్నారు? రే రే రే, అవి వేరు ఇవి వేరు రా. వేర్లతో ఉన్న వైరస్ ని వేర్లతోనే తీసేయాలి. మన దేశంలో ఏ కొత్త రోగం పుట్టలేదు, అన్ని పక్క దేశాల నుంచి వచ్చినవే. ఏ రోగం మన దేశంలో నిలబడలేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే కరోనా అయినా దాని అమ్మమ్మైనా మన బట్టలు కూడా టచ్ చేయలేదు. సరేలే, డైలాగులు బాగానే ఉన్నాయి కానీ కానీ లేదు, అర్థనా లేదు. మన పెద్దవాళ్ళు చెప్పే చిట్కాలు పాటించండి, డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకోండి. చైనా మాల్ మళ్ళీ చైనా కలిపోతుంది, బీ కేర్. మరి అది ప్రాక్టీస్, వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారా అని చెప్పి ట్రై చేశా. నువ్వేమో అదే అనుకున్నావు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట ఉంది కదా, గంటను టంగం అని కొట్టండి. అలాగే చాలా మంది కరోనా వైరస్ వచ్చిందని భయపడుతున్నారు, భయపడకండి. సో డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళండి, వెళితే వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు చేయించుకోండి. ఆ టెస్టులు చేయించుకొని అప్పుడు అది కరోనా లేదంటే ఇంకొక రోగమా అనేది మీకు తెలుస్తుంది. అంతేగాని మీ సొంత చిట్కాలతో ఇంటి ప్రయోగాలు చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.